నెల్లూరు నగరంలోని ఐసీఐసీఐ బ్యాంకు 2వ అంతస్తులో నెల్లూరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ ఆడిట్ సర్కిల్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఆర్ఎస్ సెంట్రల్ జీఎస్టీ ఏపీ ఆడిట్ వింగ్ కమిషనర్ పి ఆనంద్ కుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన కమిషనర్ ఛాంబర్ ను ప్రారంభించారు. అనంతరం ఆనంద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రజల దుకాణాల్లో కొన్న ప్రతి ఒక్క వస్తువుకి తప్పకుండా బిల్లును తీసుకోవాలని తెలిపారు. పన్నుల మీద పన్నులు కట్టకుండా సులభతరంగా దేశవ్యాప్తంగా ఒకే పన్ను చెల్లించే విధానమే జీఎస్టీ పన్ను విధానమని చెప్పారు. అలాగే పన్నులు చెల్లించని వారిపై తప్పు లెక్కలు చూపే సంస్థలపై ఆడిటింగ్ నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆనంద్ కుమార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సర్కిల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీరు పన్ను జమ చేసిన తర్వాత వాళ్ళు ప్రభుత్వానికి, ఉదాహరణకి జూలై రిటర్న్ ఉందనుకోండి, జూలైలో వాళ్ళు కట్టాల్సిన పన్ను మీ దగ్గర ఆల్రెడీ గడుచుకున్నారు, ఆగస్టు నెల 20వ తారీఖు లోపల కట్టాలి. అది కూడా కట్టకుండా కొంతమంది పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. పోస్ట్పోన్ చేసుకోవడం ఏమి నష్టము? వాళ్లే మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టాలా? వాళ్లే మళ్ళీ పెనాల్టీ కట్టాలా? నేను గుజరాత్లో పనిచేస్తాను, ఇక్కడ రాకముందు కచ్ సిజిఎస్టీ కచ్ కమిషనరేట్, మన దేశ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఎందుకు అప్పుడు కచ్చలో పెద్ద భూకంపం వచ్చింది. ఆ భూకంపం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు, అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పరిశ్రమలన్నీ నేలమట్టమైనాయి. అలాంటి చోట మన భారతదేశ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి అయ్యి 2001వ సంవత్సరం జనవరి 26 ధరని భూకంపం వస్తే ఆయన నవంబర్ డిసెంబర్లో ముఖ్యమంత్రి కావడం జరిగింది. 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకురాగలిగారు. ట్యాక్స్ ఆల్రెడీ తీసుకొచ్చి మీకు తెలిసే ఉంటుంది, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఇంకొకటి ఏంటి, మూడో స్టేట్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మూడు స్టేట్లు అయినాయి, ప్రత్యేక రాష్ట్రాలుగా విభజించడం జరిగింది. ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కరెక్ట్, ఈ మూడు రాష్ట్రాలు. అప్పుడు మూడు రాష్ట్రాలకి ట్యాక్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఖర్చు కూడా మన భారత ప్రధానమంత్రి గారు అప్పుడు ట్యాక్స్ ఆల్రెడీ తీసుకురావడం వల్ల 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడున్న అదానీ గారు ఆ పోర్టు నంబర్ 1 పోర్ట్ అయింది కంట్రీలో. అప్పుడు ఇచ్చిన ట్యాక్స్ ఆల్రెడీలో ఆయన ఉపయోగించుకున్నటువంటి ఏదైతే సదుపాయం ఉందో, అలా అక్కడ చెప్పాలంటే పరిశ్రమలు, కోళ్ళు, పవరు, స్టీలు, టెక్స్టైల్స్, శానిటరీ టైల్స్, అట్లా అన్ని రంగ, కాపరు, సిమెంట్, అన్ని రంగాల కమ్యూనిటీస్ పరిశ్రమలు వచ్చినాయి ట్యాక్స్ హాలిడే. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. ట్యాక్స్ హాలిడే అనేది ఇక మీద లేదని చెప్పేసి ఫైనాన్స్ ఏమంటారు దాన్ని, జస్ట్ ఫర్గెటింగ్ దాన్ని, వాళ్ళు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏమనంటే ఫైనాన్స్ కమిషన్ అంటారు, ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఇక మీద స్పెషల్ ప్యాకేజ్ ఏమంటారు, స్పెషల్ స్టేటస్ అనేది. కానీ మన రాష్ట్రానికి ఈ బడ్జెట్లో అన్ని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రధానమంత్రి గారు 11,00,000 కోట్లు ఇవ్వడం జరిగింది. 11,00,000 కోట్లు కేవలం 8 నెలల్లో ఖర్చు పెట్టడానికి ఇవ్వడం జరిగింది. జూలై నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టాను. అందులో నేను ఇంతకుముందు చెప్పాను, నేషనల్ హైవేస్, రైల్వేస్, పోర్ట్సు, మరి ఇన్లాండ్ వాటర్వేస్, ఇది ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. దీనికోసం ప్రత్యేకించి 11,00,000 కోట్లు ఇచ్చారు. అది కాకుండా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు, అంటే ఎవరైతే అండర్ప్రివిలేజ్ సెక్షన్స్ ఉన్నారో, పేదరికంలో ఉన్న వాళ్ళు ఉన్నారో, మాకు లోయర్ మిడిల్ క్లాస్ ఉన్నారో, మైనారిటీస్ ఉన్నారో, బీసీస్ ఉన్నారో, వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడ ప్రదేశాల్లో ఒకటి ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అంటే ఇల్లు కట్టడం, పేదలకి ఉచితంగా ఇల్లు కట్టించడం. ఇవాళ పేపర్లో చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్తున్నారు 30 లక్షలు ఇల్లు కట్టిస్తామని చెప్పి ఈ 5 సంవత్సరాల్లో. దానికోసం 20 లక్షల ఇళ్లకి ఆల్రెడీ ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ ఆవాస యోజనలో ఫండ్స్ వస్తాయి. అట్లానే ప్రైమ్ మినిస్టర్ సడక్ యోజన అంటే ఏంటండి, పేదలు ప్రజలు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ రోడ్లు వేయడం. అట్లానే ఆయుష్మాన్ భవ అంటే ఏంటి, మన పేదలకి ఉచితంగా వైద్యం అందించడానికి ఇన్సూరెన్స్ 25 లక్షల రూపాయలు సదుపాయం. అట్లానే కిసాన్ సమ్మాన్ యోజన అంటే ఏంటండి, 12,000 రూపాయలు పేద రైతు బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా వెళ్తుంది. ఉజ్వల స్కీమ్ అంటే పేద స్త్రీలు ఎక్కడైతే మరి వాళ్ళు ఇంకా కట్టెల పొయ్యితో వాళ్ళు సతమతమవుతున్నారో వాళ్ళ కోసం ఉచితంగా గ్యాస్ స్టవ్ ఇవ్వడం. ఇట్లా చెప్పుకోవాలంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 80 కోట్ల మందికి ఉచితంగా 10 కేజీల బియ్యం కానీ, 10 కేజీల గోధుమలు కానీ, మరి 1 కేజీ 2 కేజీల చెల్ల కానీ ప్రవహిస్తున్నారు. ఇవన్నిటికీ డబ్బులు మన రాష్ట్రానికి ఈ బడ్జెట్లో 65,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇది ఫిజికల్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలానే అమరావతి పట్టణానికి 15,000 కోట్లు మల్టీ లేటరల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లానే పోలవరం ప్రాజెక్టుకి 5 సంవత్సరాల్లో 12,000 కోట్లు కావాలని ఎస్టిమేట్ చేస్తే ఈ 1 సంవత్సరంలోనే 8 నెలలకే 10,000 కోట్లు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ పనులన్నీ
కంప్లీట్ అవుతుంది, త్వరితగతిన కంప్లీట్ అవడానికి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను, జిఎస్టీ కమిషనర్ ఎందుకు చెప్తున్నానంటే, ఇలా కొత్త రైల్ లైన్ కానీ, కొత్త రోడ్లు కానీ, కొత్త పోర్ట్లు కానీ, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ సడక్ యోజన రోడ్ అక్కడ ఒక రోడ్లు కానీ, లేకపోతే ఇళ్ళు కానీ కడితే అదనంగా సిమెంట్ ప్రొడ్యూస్ చేయాల్సిన పని ఉంటుంది, అదనంగా స్టీల్ ప్రొడ్యూస్ చేయాలనుంటుంది, అదనంగా రాడ్స్ రౌండ్స్ బుల్లెట్స్ ప్రొడ్యూస్ చేయాలి, అదనంగా మరి ఉద్యోగాలు వస్తాయి. మరి అక్కడ వెనకబడిన ప్రాంతాల్లో రైల్వేని వస్తే, నేషనల్ హైవే వస్తే, అక్కడ భూ సేకరణ జరిగితే ఆ పరిసర ప్రాంతాల అభివృద్ధి ఉంటుంది. ఇంత అభివృద్ధిలో అక్కడ రెస్టారెంట్స్ వస్తాయి, హోటల్స్ వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, డెవలప్మెంట్ అదే కదండి. ఇన్ని వస్తే అదనంగా ఉద్యోగాలు వస్తాయి, ఆ తర్వాత మాకు కూడా అదనంగా జిఎస్టీ రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు ఆడిట్ చేస్తుంది ఎందుకంటే, ఎవరైతే ఈ నేను ఇంతకుముందు చెప్పినట్లుగా వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి సర్వీసెస్ కానీ, సర్వీసెస్ అంటే సేవా రంగంలో సేవలు కానీ, లేకపోతే ఉత్పత్తులు వస్తువులు కానీ, ఒక నెలలో చేసినవి ఇంకొక నెల 20వ తేదీలో కట్టకపోతే, అలానే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటాం దాన్ని, ఏంటండి వస్తువుల మీద ఏదైతే పన్ను కొన్నప్పుడు కట్ట అది, ఆ తర్వాత వాళ్ళు నెల అయిపోయి 20 రోజులు అయిన తర్వాత కట్టాల్సిన పన్ను సక్రమంగా కట్టారా లేదా అనేది తెలుసుకోవడానికి ఆడిట్ చేయడం జరుగుతుంది. ఒక ముక్కలు చెప్పాలంటే ఆడిట్ అధికార బాధ్యతలు ఏంటంటే, ఒక కంపెనీకి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ఫినాన్షియల్ రికార్డ్ చూసి, ఒక డాక్టర్ లాగా అతనికి డయాబెటీస్ ఉందా, అతనికి బీపీ ఉందా, అతని హార్ట్ సరిగ్గా కొట్టుకుంటుందా లేదా అనేది ఫినాన్షియల్ రికార్డ్స్లో చూసి పసిగట్టాలి. దానికోసమే వాళ్ళకి 20 సంవత్సరాల క్రితమే మా ఆఫీసర్స్ 25 సంవత్సరాల క్రితమే కెనడియన్ సిస్టమ్ ఆఫ్ ఆడిటింగ్ అని మేము దాన్ని ఇంపార్ట్ చేసుకోవడం జరిగింది. అందరికీ ట్రైనింగ్ వాళ్ళందరినీ సుశిక్షితులు చేయడం జరిగింది. అయితే మన స్టేట్ జిఎస్టీ ఏదైతే ఉందో వాళ్ళకి ఇంత ఈ విధమైనటువంటి అనుభవం లేదు ఆడిట్ చేయడం. అసలు ఆడిట్ అనేది కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో లేదు. ఇప్పుడు వాళ్ళకు కూడా మేము మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది నేషనల్ అని పాలసముద్రంలో, మీకు తెలుసు 100 ఎకరాలు అడిగితే చంద్రబాబు నాయుడు గారు 500 ఎకరాలు ఇచ్చారు పాలసముద్రంలో, మా జిఎస్టీకి కస్టమ్స్కి నార్కోటిక్స్కి వెళ్ళి చూడండి బ్రహ్మాండంగా కట్టారు 1-2 సంవత్సరాల్లో. అక్కడ వీళ్ళకి మన స్టేట్కి సంబంధించిన అధికారులు ఉన్నారు, వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా థీమాటిక్ ఆడిట్ అని కొత్తగా తీసుకొచ్చాం. అంటే ఏంటంటే, స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి యూనిట్స్ ఏవైతే ఉన్నాయో కొన్నిటిని మేము ఆడిట్ చేయడం జరుగుతుంది, అలానే మా పరిధిలో ఉన్న యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టేట్ జిఎస్టీ వాళ్ళు ఆడిట్ చేయడం జరుగుతుంది. మీద ఆశ్చర్యపోయి ఈ స్టేట్ జిఎస్టీ ఏంటి, సెంట్రల్ జిఎస్టీ ఏంటి, చట్టం ఒకటే కదా, మీరే చెప్పారు కదా సార్ ఒకటే దేశం ఒకటే పన్ను ఒకటే మార్కెట్, మళ్ళీ స్టేట్ ఏంటి సార్ సెంటర్ ఏంటి సార్ అంటారు. అంటే చట్టం ఒకటే, కట్టేది కట్టించుకునే పన్ను కూడా ఒకటే, కానీ కట్టించుకునే అధికారులు ఎవరైతే ఉన్నారో, ఇంతకుముందు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు స్టేట్లో ఉన్నారు, ఇంతకుముందు సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ అధికారులు సెంట్రల్లో ఉన్నారు, ఒక సుమారుగా 1000 యూనిట్లు అనుకోండి ఆంధ్రప్రదేశ్లో, అందులో 500 యూనిట్లని సెంటర్ చూసుకుంటుంది, 500 యూనిట్లని స్టేట్ చూసుకుంటుంది. అలాగే మాకు క్రాస్ ఎంపవర్మెంట్ కూడా ఉంది. అంటే స్టేట్ యూనిట్స్ని కూడా మేము సెలెక్ట్ చేసి ఆడిట్ చేసే పవర్ మాకుంది, అట్లానే సెంటర్లో రిజిస్టర్ చేసుకున్న యూనిట్స్ని ఆడిట్ చేసే పవరు స్టేట్కి ఉంది. దీన్ని క్రాస్ ఎంపవర్మెంట్ అంటారు. సో మీ అందరూ మీ విలువైన సమయం వెచ్చించి మరి ఈరోజు మా ఈ కార్యాలయం ఉద్ఘాటనకు వచ్చినందుకు, మరి నేను చెప్పినటువంటి 40 మాటలో 40 మాటలో మరి మీరు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.